టీ కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష దెబ్బకి గులాబీ పార్టీ చతికిల పడిపోయింది. ఒక్కో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు దిగి హస్తంగూటికి చేరుతుండటంతో గులాబీ పార్టీ ఖాళీ అవుతోంది. నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరగా కాసేపటి క్రితమే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెప్పుడి గాంధీ సైతం కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఎమ్మెల్యే అరికెప్పుడి గాంధీకి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. అరికపూడితో పాటు పలువురు కార్పొరేటర్లు, నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ సొంత ఎమ్మెల్యేలే వరుస షాక్లు ఇస్తున్నారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరగా తాజాగా అరికపూడి గాంధీ చేరికతో ఆ సంఖ్య 9కి చేరినట్లయింది. అయితే గ్రేటర్ పరిధిలో మరో 6 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇంకా ఎవరెవరు హస్తం పార్టీలో చేరతారనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. రేపు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రావు కూడా చేరబోతున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీలో శేర్లింగంపల్లికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వరుసగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కండువా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. ముఖ్యంగా వారితో పాటు వారి సన్నిహిత నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు అరికపూడి గాంధీతో ముఖ్యంగా కీలకమైనటువంటి కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంట్లో ప్రధానంగా శేర్లింగంపల్లికి సంబంధించినటువంటి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ తో పాటు అదేవిధంగా మియాపూర్ కు సంబంధించినటువంటి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు చందానగర్ సంబంధించినటువంటి మరొక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దాంతో పాటు హైదర్నగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ తో పాటు తదితర నేతలంతా కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ముఖ్యంగా ఇప్పటికీ అరికపూడి గాంధీతో ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 9 కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు అయింది. మరొక రేపు మరొక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. వరుసగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మరొక వైపు ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు వరుసగా బీఆర్ఎస్ పార్టీకి సాగిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాబెట్టేటువంటి మరొక 2-3 రోజుల్లో 4 నుంచి 5 బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని చెప్పాలి. రైట్ నాగేంద్ర.